సూర్యాపేట జిల్లా ఉజ్జునగర్ శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదరెడ్డి గారి ఈసారి అవకాశం ఇచ్చి ఉజ్జునగర్ అభివృద్ధి పథంలో నడుపుతామని అక్కడి ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ వల్ల రైతు బీమా, రైతు బంధు అనేక రకాలుగా ఏదో ఒకటి ఆ ఇంట్లో ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరుతుంది. పేరు చెప్పండి. పేరు తాటికొండ సీతయ్య. నేను మాజీ ఎంపీపీ. హుజూర్నగర్ శాసనసభకు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో హుజూర్నగర్ పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఒక్కసారి సైదిరెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఈ హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేదానికి సిద్ధమై ఉన్నారు. ప్రజలలో, వ్యాపారస్తుల్లో, అన్ని వర్గాలలో కూడా స్పష్టమైనటువంటి స్పందన వచ్చింది. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు పోల్చుకునే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి చేయలేదనే ప్రజలు నిర్ణయించుకొని సైదిరెడ్డి గారి కారు గుర్తు మీద 21వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించే అవకాశం ఉంది. అందుకు ప్రజలు సిద్ధమై ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ హుజూర్నగర్ ప్రజలు అందుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారు. వాటిని తెచ్చి ఇవ్వడం కోసం సైదిరెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రజలు మునుముందుకు వస్తూ ఉన్నారు. మంచి స్పందన ఉన్నది. తప్పక సైదిరెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది. అందుకు ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులై ముందుకు సాగుతూ ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కాన్స్టిట్యూట్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర సమితికి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి పథకాలలో భాగంగా కేసీఆర్ గారు చాలా అభివృద్ధి పథకాలు చేసిండు. ఈరోజు రైతు వారికి చూసుకుంటే ఎకరానికి 5000 మంది రైతు బంధు పథకం ఇస్తుండు. అదేవిధంగా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు కూడా 2000 రూపాయలు పింఛనిస్తుండు. అదేవిధంగా వికలాంగులకు కూడా 3000 రూపాయలు ఇస్తుండు. అదేవిధంగా ఆడపిల్లలు కనుక కాన్ఫ్లిక్ జరిగినా కూడా కేసీఆర్ కిట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఆడపిల్ల పుట్టే 13000 రూపాయలు, మగపిల్ల పుట్టే 12000 రూపాయలు ఇస్తున్నటువంటి పథకం ఒక కేసీఆర్ దగ్గరికి దక్కింది. అదేవిధంగా లోగడ 7 గంటల కరెంటు చంద్రబాబు ప్రభుత్వంలో, రాజశేఖర ప్రభుత్వంలో 7 గంటల కరెంట్ ఇస్తే ఈరోజు రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఒక కేసీఆర్ గారే. అదేవిధంగా ఘంటాపథంగా మేము చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా చివరికి ఏ రోజైనా ఏ కష్టం జరిగినా కూడా పూర్తిగా కళ్యాణ లక్ష్మి పథకం అని ఈరోజు ఆడపిల్లల కంటే 1 లక్ష 116 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక కేసీఆర్ గారికి దక్కుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క పథకాలలో కూడా భాగంగా పూర్తిగా కేసీఆర్ గారు చేసినట్టు అభివృద్ధి పథకాలు కానీ ఏమైనా కానీ పూర్తిగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైనా నాకు ఓట్లేయాలని నేను అభివృద్ధి చేసిన అనే పథకం మాట్లాడుతుండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి పథకం కాదు, పూర్తిగా ఒక అవినీతి పథకంగా మాట్లాడుతుండ్రు. భర్త పోతే భార్య, భార్య పోతే భర్త, ఈ రకంగా పూర్తి వాళ్ళ కుటుంబ పరంగానే వాడుతుంటారు తప్ప ఈరోజు ఒక స్వార్థపూర్తిగా రాజకీయంగా వస్తుండు. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కోదట బొల్లమ్మలయ్య గారిని కూడా యాదవ్ టికెట్ రాకుండా కూడా చేసి ఈరోజు భార్యకు టికెట్ తెప్పించుకుండు. ఆ రోజు కోదట జిల్లా రూపాయి ఉజ్జనగర్ కాన్స్టిట్యూ జల్లుతుందా పద్మావతి గారిని? కానీ అదేవిధంగా పూర్తిగా ఆల్రెడీ ఈరోజు ఉజ్జనగర్ కాన్స్టిట్యూ ప్రజానికి మొత్తం 7 మండలాల పరిధిగా పాలకిండి మండలం కానీ, నేంజల మండలం కానీ, గడపల్లి మండలం కానీ, ఉజ్జనగర్ మండలం కానీ, మేలచేరు మండలం కానీ, ఇది మడపల్లి మండలం కానీ ఈరోజు 7 మండలాల ప్రజలు కూడా పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వానికి ఆకర్షితులై ఈరోజు మన శానపు సైరెడ్డి గారిని అత్యధిక మేడతను గెలిపించడానికి ఈరోజు ఉజ్జనగర్ ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు దగ్గర 25000 మేడతోని ఈరోజు శానపు సైరెడ్డి గారు గెలుస్తున్నారు. ఇక్కడ ఏ ఇంటి పైన కూడా ఏదో ఒకటి గవర్నమెంట్ కేసీఆర్ పెట్టిన పథకాలు లబ్ధి పొంది సుఖ శాంతులతో దక్కుతున్నామయ్యా. మాకు 2000 పెంచిన ఇచ్చిన మహానుభావుడు, 200 నాడు మాకు ఒక కూరగాయలు కూడా ఆల్రెడీ ఇవ్వాలి. మేము తూకొని తినడానికి మేము హాయిగబతున్నాం. మేమేమో వయోవృద్ధులు, రైతులు ఏనాడు మేము ఇంటికాడ సరిగా వండుకోలేదు, పావులు కలిసి తేలు కలిసి అంత కష్టపడ్డాము. 3 గంటలు ఇచ్చి 6 గంటలు ఇచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడితే కేసీఆర్ గారు వచ్చి 24 గంటల కరెంట్ చేసి మాకు ఎంతో సౌకర్యం చేసిండు. తర్వాత ఎకరానికి 5000 మట్టి ఇచ్చి మా పెట్టుబడులు వేసి మా పిల్లల చదువుల కోసం మేము మామూలుగా ఉన్న 4 ఎకరాలు 3 ఎకరాలు ఉండడం కూడా కొంచెం 20000 సంపాదించుకొని మా పిల్లలు చదువుకుంటున్నాం. ఎంతో అభివృద్ధి చేస్తుండ్రు కేసీఆర్ గారు. ఆ యొక్క అభివృద్ధిని ఈ కళ్యాణ లక్ష్యం అని ఈ ప్రతి ఒక్కటి ఏ లెక్కను చూసుకున్నా కూడా ఈ మన మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఎన్నో పథకాలు అమలు చేసుకుంటా ప్రతి ఒక్కరిని మంచిగా అభివృద్ధి చేస్తుండే కాబట్టి అతనికే మేము ఓటేస్తామని